హరి ఓం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతి సీత సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఆవిర్భూతస్వరూపస్తు మఘవన్మత్యం వా ఇదం శరీరం ఇత్యాదినా ప్రపంచేన శరీరాద్యుపాధి సంబంధ ప్రత్యాఖ్యానేన అదంతా చెప్పాలి, అందాం ఒకసారి. తథా చతుర్థే పర్యాయే ఏతంత్వేవతే భూయోను వ్యాఖ్యాస్యామి నో ఏవా అన్యత్రైతస్మాత్ ఇత్యుపక్రమ్య మఘవన్మర్త్యం వా ఇదం శరీరం ఇత్యాదినా ప్రపంచేన శరీరాద్యుపాధి సంబంధ ప్రత్యాఖ్యానేన సంప్రసాదశబ్దోదితం జీవం స్వేన రూపేణ అభినిష్పద్యతే ఇతి బ్రహ్మస్వరూపాపన్నం దర్శయన్ న పరస్మాద్ బ్రహ్మణ అమృతాభయస్వరూపాత్ అన్యం జీవం దర్శయతి. ఇది నాలుగో పర్యాయం. ప్రజాపతి దగ్గర వీళ్ళ అధ్యయనం ఇంద్రుడు విరోచనుడు ప్రారంభిస్తారు. మొదటి పర్యాయంతో ఇంద్రుడు విరోచనుడు డ్రాప్ అవుట్ అయిపోతాడు. డ్రాప్ అవుట్ అయితే పర్వాలేదు, మళ్ళీ వెళ్ళి టీచింగ్ మొదలుపెడతాడు. అతను మొదలుపెట్టిన టీచింగ్కి అది కూడా ఉపనిషత్తే, ఎందుకంటే ప్రజాపతి గారి దగ్గర నేర్చుకుని చెప్తున్నాడు కదా, సర్టిఫికేట్ చేసి కోర్సు చేసి సర్టిఫికేట్ చేసి పాఠం చెప్తున్నాడు కదా. అదే అది ఉపనిషత్తే, అది వేదాంతమే. కానీ దానికి ఒక స్పెషల్ డెఫినేషన్ ఉంది, ఆసురి ఉపనిషత్ అని పేరు. ఏమండి, నేను మీకు మనవి చేస్తాను, మీరు ఆసురి ఉపనిషత్తు మంత్రాలు ఉన్నాయి, చాంద్రోగ్య ఉపనిషత్తులు ఉన్నాయి, మీరు వెళ్ళి ఆ మంత్రాలు నేను పాఠం చెప్పినప్పుడు చెప్పాను 8వ అధ్యాయంలో ఆసురి ఉపనిషత్తు మీద 2-3 మంత్రాలు ఉన్నాయి, దాని దగ్గర భాష్యం మంత్రాలు ఒకసారి చదవండి. చదివితే మీరు యూ విల్ గెట్ స్టన్డ్. అప్పుడు మీరు స్టన్ అయ్యారో లేదో, అప్పుడు అయిందో అయింది, మళ్ళీ ఇప్పుడోసారి కొత్తగా చదివితే యూ విల్ గెట్ స్టన్డ్. ఏ లెవెల్కి స్టన్ అయిపోతారంటే, ఇప్పుడు సమాజంలో ధర్మ సంస్థల్లో పీఠాల్లో ఆశ్రమాల్లో జరిగేటువంటి వ్యవహారాలు అన్నీ కూడా ఆసురి ఉపనిషత్తులోకి వచ్చేస్తాయి. ఇవన్నీ ఆసురి ఉపనిషత్ కేటగిరీలో పడిపోతాయి. టు దట్ ఎక్స్టెంట్ యూ విల్ బి స్టంట్. అదే ఇప్పుడు ఉదాహరణకి శంకరాచార్యుల సమాధి అరగం మనం. శంకరాచార్యుల సమాధి ఎక్కడుంది లేదుగా? మీకు నిజానికి ఓ మహాత్ముడు ప్రసంగం చేశాడు, అంటే మఘవన్ వర్త్యం వా ఇదం శరీరం, దాని గురించి చెప్తున్నా. ఏమన్నాడంటే, ఇప్పుడు అక్కడ హృషికేశ్ అండ్ అబౌవ్ ఎవరైనా మహాత్ములు పోతే హరిద్వార్ అండ్ అబౌవ్ సమాధులు కడుతూ ఉంటారు. ఇది ముస్లిం కల్చర్. ఇది ఎటొచ్చి ముస్లింస్లో ప్రాణం పోయిన ప్రతివాడికి సమాధిలాగా కడతారు, స్టోన్ లాగా పెడతారు. ఇక్కడ మహాత్ములకి మాత్రమే పెడుతున్నారు. ఎవడో మహాత్ముడు హెచ్చరిక చేశాడు, మీరు ఇదే ధోరణి కొనసాగిస్తే హరిద్వార్ అండ్ అబౌవ్ సమాధులే మిగులుతాయిట, మొత్తం అంతా సమాధులు అయిపోతాయి.
హరిద్వార్ అండ్ అబౌ వినగదని అందరూ పోయిన ప్రతి వాళ్ళు కూడా సాధువే అయి ఉంటాడు. ప్రతి సాధువుకు సమాధి పెడుతూ ఉండడం, దాని మీద ఒక కేర్న పీలాటరీ కట్టడం, సిమెంట్ కట్టడం, భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేసి దానికి అలంకారాలు చేయటం, లతలు చిత్రించడం ఇలా మొదలెట్టుకుంటూ పోతే హరిద్వార్ అండ్ అబౌ గంగా తీరం అంతా సమాధులు మిగులుతాయి మనకు రెండు మూడు దశాబ్దాలు అయ్యేప్పటికీ. ఈ సమాధి కట్టడం అన్నది ఆసురి ఉపనిషత్తులు పడుతుంది, దాంట్లో అలా రాసిపెట్టారు. శంకరాచార్యులకి సమాధి లేదు, మీకు వేటికి సమాధులు లేవు, రామకృష్ణ రఘువంశ గారి వేటికి సమాధులు లేవు. తర్వాత నిసర్గదత్త మహారాజ్ ఆయన యొక్క స్మృతి చిహ్నం ఏమైనా ఉంటుందేమో, నేను బాంబే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెతికితే వాళ్ళు ఏం చేశారంటే శ్మశానానికి తీసుకెళ్ళి ఆ శ్మశానంలో ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద నిసర్గదత్త మహారాజ్ దేహాన్ని దహనం చేశారో ఆ ప్లాట్ఫామ్ చూపించారండి. ఆ ప్లాట్ఫామ్ పక్కన ఒక ప్లేట్ మీద రాశారు, హియర్ ఈజ్ వేర్ నిసర్గదత్త మహారాజ్ వాస్ క్రెమేటెడ్ అని అది దర్శించారు. సో ఆ రకంగా ఎవరో చేశారు ఆ పని. వెరీ ఇంట్రెస్టింగ్, దేహ సంబంధము అన్నది పూర్తిగా విననాడాల్సి ఉంటుంది. మఘవన్ మర్త్యం వా ఇదం శతీరం, మీరు దేహ సంబంధాన్ని ఏ మేరకు అట్టిపెట్టుకుంటే ఆ మేరకు జీవభావంలో పడిపోతుంది, బ్రహ్మభావంలోకి వెళ్ళడానికి అదే ఆటంకం అవుతుంది. దేహం ఆటంకం కాదు, దేహోన జానాతి, దేహం అది ఏ ఆటంకము కాదు, దేహము నేననే అభిమానం ఆటంకం. సో ఎనీవే ఈ ఇది నాలుగో పర్యాయం. నాలుగో పర్యాయం దగ్గరికి వచ్చాక మొదటి పర్యాయంలో చెప్పిన దాన్నే మళ్ళీ ఆయన కొత్త విషయం కాకుండా అదే చెప్తున్నాడు ఆయన. సో ఏతంత్వేవతే భూయ అనువ్యాఖ్యాస్యామి, ఏ పరమాత్మనైతే నీకు మొదటి పర్యాయంలో విరోచనుడు కూడా ఉండగా మళ్ళీ రెండో పర్యాయం మూడో పర్యాయంలో వివరించానో దాన్నే నీకు చెప్తున్నా తప్ప కొత్తదేమీ కాదురా అని చెప్పి, మఘవన్ మర్త్యం వా ఇదం శరీరం, ఈ శరీరము వినాశము గలది, వినాశము పొందే శీలము గలది, వినాశశీలి ఇత్యాదినా ప్రపంచేన అని మొదలుపెట్టి అక్కడ ఆ శరీరాన్ని గురించి ఏదేదో చెప్తాడు ఆయన. మీరు ఆ ఉపనిషత్తు తీసి చూస్తే తెలుస్తుంది, విస్తారంగా చెప్పాడు. ప్రపంచము అంటే విస్తారము, చాలా వివరంగా చెప్పాడు. అక్కడ చెప్పిన దాంట్లో విశేషం ఏమిటంటే ఉపాధులు ఉన్నాయి, శరీరంతో మొదలుపెట్టు, శరీరము ఒక ఉపాధి. నిజానికి శరీరము యొక్క ఉపాధి నుంచి బయటపడడం తేలిక. ఇంద్రియములు, మనస్సు, ముఖ్యంగా మనస్సు దగ్గర, తర్వాత అహంకారం, అహంకారోపాధి, వాటి నుండి బయటపడడం చాలా కష్టం. కాబట్టి శరీరం అసలు ఫస్ట్ స్టెప్, శరీరం నుంచి అనే ఉపాధి నుంచి బయటపడ్డాం. ఈ శరీరోపాధిని ఉపాధి అందల అభిమానాన్ని కనుక మీరు తగ్గించుకోగలిగితే మోక్షం మాట దేవుడరు, ముందు జీవితం సింపుల్ అవుతుంది. అసలు వేదాంతం అంటే అదే, ఇప్పుడు ఇక్కడ జీవితాన్ని సింప్లిఫై చేయటమే వేదాంతం యొక్క ప్రయోజనం. మనిషి ఎప్పుడో ఏదో స్వర్గం వస్తుందని ఇక్కడ జీవితాన్ని జటిలం చేసి కూర్చుంటాడు, జటిలం చేసుకుంటాడు. ఇప్పుడు సింపుల్గా ఉండాలి. సింపుల్ అంటే మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలి, ఒకడు ఓ గావంసా కట్టుకుని ఓ అంగాస్త్రం ఒకటి భుజం మీద వేసుకుని ఉంటాడు, చుట్టూ దర్భపుల్లలు, దర్భలు సమిధులు తప్ప ఇంకే ఉండవు, లేకపోతే గోమయంతో చేసినటువంటి ఉండలు ఇవి ఉంటాయి, ఇవే ఉంటాయి, ఇంకే ఉండవు. భోజనం టైం అయినప్పుడు ఏదో రెండు మంచి రెండు శుభ్రమైన ఆహారాన్ని ఏదో అన్నం ఏదో సింపుల్గా ఫోన్ చేసి ఉంటాడు, చాలా సింపుల్గా ఉంటాడు అవుట్వర్డ్లీ. But that is not the simplicity. You go on near that person, degree velabothe aa degree raavadante enta complex ga untado telusna lokala, very complex. So enta complex ante lokala inka ooha cheyaleyanta complexity untundi lokala. Samajam ge chustadu villandaru narakaniki potaru, ఈ సమాజం ధర్మం అంతా చెడిపోతుంది, దేశం అంతా పడైపోతుంది, సమాజం పడైపోతుంది, మన కులం పడైపోతుంది, అలా ఉంటాడు. ఎంత జటిలంగా ఉందో చూడండి మనస్సు. హీ కెనాట్ లుక్ ఎట్ ది వరల్డ్ విత్ సమ్ సింపుల్ అవుట్లుక్. కాబట్టి సింప్లిసిటీ అంటే మీరు కేవలము బాహ్యంగా కనపడే సింప్లిసిటీయే సింప్లిసిటీ అనుకోకూడదు. ఒకప్పుడు బాహ్యంగా కనపడే సింప్లిసిటీ వెనక్కల
చాలా భయంకరమైన జటిల భావ ప్రపంచం నిలిచి ఉంటుంది. చాలా జటిలంగా ఉంటుంది ఆ భావన ప్రపంచం. ఎంత జటిలం అంటే, ఎరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవరా అంటే, ఇలా నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ డిస్ట్రిక్టే, అక్కడ యజ్ఞాలు వేదాలు అవి ఏం లేవో, యూస్లెస్ ప్లేస్ కదా అది, అలా ఉంటుంది. లైక్ దాట్ ఈ ఆర్థడాక్సీ అంత కాంప్లెక్సిటీ అదే కానీ మరి ఒకటి కాదు. కానీ పైకి మాత్రం అలా ఉంటాడు, వెరీ సింపుల్. కాబట్టి దట్ ఈజ్ నాట్ ది సింప్లిసిటీ, ఇన్నర్ సింప్లిసిటీ. అవుట్వర్డ్గా ఎలా ఉన్నప్పటికీ అవుట్వర్డ్గా కూడా సింపుల్గా ఉండాలి, బట్ అవుట్వర్డ్ సింప్లిసిటీ 10 మందిని అట్రాక్ట్ చేసి ఇట్లా ఉండకూడదు, కాన్స్పిక్యువస్గా ఉండకూడదు. అవుట్వర్డ్ సింప్లిసిటీ ఉంటుంది, సింపుల్, రీజనబుల్ సింపుల్, బట్ ఇన్సైడ్ ది సింప్లిసిటీ ఈజ్, దానికి పోలిక చెప్పాలంటే ఆకాశంలాగా ఉంటాడు ఇన్సైడ్, మోస్ట్ ట్రాన్స్పరెంట్. ఎవళ్ళ మీద ఏ జడ్జిమెంటు ఉండదు. ఆకాశము వంటి సింప్లిసిటీ, ఆకాశం ఎంత సింపుల్గా ఉంటుంది, అంత సింపుల్గా, అది సింప్లిసిటీ. కాబట్టి మనస్సు అనే అది ఉపాధి, మనస్సు అనేది ఒక ఉపాధి. ఆ మనస్సు అంటే భావజాలం ఉంటుంది, దాంతో ఐడెంటిఫై ఉంటాడు. దేహత్యాగమైనా చేయడానికి సిద్ధపడతాడు, కానీ మనస్సులో నిర్మాణం చేసుకుని ఉన్న ఐడియాస్ని విడిచిపెట్టడానికి మాత్రం సిద్ధంగా ఉండడం, వాటితో ఐడెంటిఫై అయ్యి ఉంటాడు. అది కూడా భయంకరమైన ఉపాధి. ఆ ఉపాధి నుంచి బయటపడడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. శరీరోపాధి నుంచి బయటపడడం చాలా తేలిక. సో శరీరంతో మొదలుపెట్టి మనస్సు, అహంకారము, ఈ ఉపాధి సంబంధాన్ని బాగా అక్కడ చర్చ చేశారు. చేసి చూడు, నీకు ఈ ఉపాధులతో సంబంధము లేదు అని నిరూపించారు. ప్రత్యాఖ్యానము అంటే తిరస్కరించారు, శరీరముతో నీకు సంబంధము లేదు. అది వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది, అది విడ్డూరమైన విషయమేం కాదు, సత్యం అలాగే ఉంటుంది. మనం బాగా అసత్యానికి అలవాటు పడిపోయి ఉంటాం కనుక మనకి అది అలా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ సత్యం అలాగే అంత సింపుల్గానే ఉంటుంది. సత్యం అంటే అలాగే ఉంటుంది. శరీరము నీవు శరీరము కాదు అన్నప్పుడు ఆరంభంలో ఏమనిపిస్తుందంటే, ఆ శరీరం అనే ఒక ముద్ద అక్కడ ఉన్నది, ఆ ముద్ద వేరే ఉంది, నేను వేరే ఉన్నాను అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ గ్రాడ్యువల్గా మీకు నీవు శరీరము కాదు అని చెప్తున్నామే కానీ శరీరం అనేది నిన్ను విడిచిపెట్టి సెపరేట్గా ఉందని చెప్పట్లేదు. నిజానికి శరీరము తత్వమే కాదు, అది నువ్వు ఉందంటే ఉంది, లేదంటే లేదు. నువ్వు ఏ క్షణమైతే దాన్ని ఉంది అని అనడం మానేస్తావో అది ఉండకుండా పోతుంది, అది తత్వమే కాదు అది. కాబట్టి శరీరము నేను కాదు అనేది అది ఎంతవరకంటే శరీరాభిమానము శిథిలమయ్యేంతవరకే. శరీరాభిమానం శిథిలం అయిపోయిన తర్వాత అది శరీరం దాని దారిని అది పోతూ ఉంటుంది. శరీరం అనేది ఒక వస్తువు కాదు, అది శరీరం అనేది ఒక వేవ్. వేవ్ మోషన్కి శరీరము అని పేరు. ఇది ఎలాగంటే తరంగం అనేది స్వతంత్రమైన సత్త గలది, తరంగం అనే పదార్థము లేదు అని చెప్తాం. లేదు అని చెప్తే దాని అర్థం ఏంటి, జలమే ఉన్నది, తరంగము లేదు. తరంగం అనేది ఏదీ లేదు, ఉంటే అలా అనిపించడమే కానీ తరంగం అనేది ఏదీ లేదు అని చెప్తాం. అది వాస్తవమే. అప్పుడు ఆ తరంగం ఏమవుతుంది, ఏమవుతుంది, తరంగంలాగా కనపడ్డది కూడా జలమే, అది ఏమవుతుంది, ఏమీ అవదు, అలా మూవ్ అయ్యి కొంత డ్యాంపన్ అయ్యి అంతకుముందు జలమే ఇప్పుడు జలంలో కలిసిపోతుంది. దట్ ఈజ్ ఆల్. దేహం కూడా ఒక మూమెంట్, అది ఒక తరంగం లాంటిది. అలాగా నిద్రపోయినప్పుడు తరంగం ఆగిపోయింది, నిద్రలేస్తూనే మళ్ళీ తరంగం ప్రారంభమవుతుంది. ఆ తరంగం సాగి సాగి మళ్ళీ దానికి నిద్ర వచ్చేదాకా సాగుతుంది, నిద్ర వచ్చిన తర్వాత ఆగిపోతుంది అంతే. కాబట్టి దాని గురించి విచారించాల్సింది ఏమీ లేదు. అభిమానం లేకుండగా అంటే అహం అనే అధ్యాస లేకుండా ఉంటే సరిపడుతుంది. సో ఆ విధంగా శరీరోపాధి సంబంధాన్ని తిరస్కరించి ఆ తర్వాత మనస్సు, ఇంద్రియములు, మనస్సులో ఉన్న ప్రతి ఐడియా కూడా అది ఎవడో పెట్టింది అక్కడ, అది మీరు అర్థం చేసుకోవాలి. ఎవడో పెట్టాడు అది, ఇది నా ఐడియా అంటాడు, నా మతము అంటాడు. మతము అంటే సంస్కృతంలో అర్థం ఏంటో తెలిసిన ఐడియా అని అర్థం. దిస్ ఈజ్ మై ఐడియా. ఈ జగత్తు గురించి మై కాన్సెప్ట్ ఈజ్ లైక్ దిస్. దానికి ఒక మతం అని పేరు. దేవుడి గురించి
మై కాన్సెప్ట్ ఇస్ లైక్ దిస్ అనుకో మతం అని పేరు. అది మతం అంటే సో మమ మతం అని ఎన్నిసార్లు వచ్చింది గీతలో. సో ఇది నా అభిప్రాయము, అభిప్రాయము అని అర్థం, ఇది నా కాన్సెప్ట్ అని. కాబట్టి మీ బుద్ధి ఉన్నటువంటి మతములు ఎన్నైతే ఉన్నాయో, అభిప్రాయం అభిభావజాలం ఎంతైతే ఉన్నదో అదంతా ఎవడో పెట్టారు అక్కడ. ఎవడో పెడతారు, ఎవడో పెడతాడు, ఏదో పెడతాడు, ఓ భ్రమ పెడతాడు. ఎవరు పెడతాడంటే కాలసర్పదోషం అంటాడు. అది చేపకి హుక్కు పెట్టినట్టు వీడు గల్ప్ చేస్తాడు, అవునంటాడు వీడు. అనేప్పటికీ ఒక ఆ కాలసర్పం ఏమిటని ఇంక వికారం వివేకమే ఉండదు. దోషం ఉన్నది, ఈ దోషం వల్ల ఇప్పుడేమో ఆర్థికంగా ఎలాగో ఇబ్బందుల్లో ఉన్నాను. ప్రస్తుతం ప్రతివాడు వర్తమాన కాలంలో ఈ ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంటాడు ప్రతివాడు. ఇది ఒక కఠోరమైన సత్యం. దీనికోసం మీకు జ్యోతిష్కం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. జ్యోతిష్కం రావు రావు, సంస్కృతంలో కూడా తప్పే. ఎనీవే, ఆర్థిక ఇబ్బందుల్లో లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఒబామా గారు అయితే పూర్తిగా మునిగిపోయి ఉన్నారు ఆర్థిక ఇబ్బందుల్లో. ఆయన మరీ అందరికంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందుల్లో ఆయన ఉన్నారు. కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, కాలసర్ప దోషం కనుక పోయినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని కనుక వీడు అది పట్టుకున్నాడంటే, సో దట్ ఐడియా మూవ్స్ ది ఫెలో. ఐడియా ఈజ్ వన్ యూ ఐడెంటిఫై విత్ ఇట్, ఇట్ విల్ డ్రైవ్ యూ. ఏ రిలీజియస్ మైండ్, ఎ బిలీవింగ్ మైండ్ హ్యాస్ ఎ ప్యూరియర్ ఎనర్జీ విచ్ ఎ ప్యూర్ మైండ్ డజంట్ హ్యావ్. ప్యూర్ మైండ్కి ఆ ఎనర్జీ ఉండదు. ప్యూర్ మైండ్ అలా ఆకాశం వల్ల నిర్మలంగా ఉంటుంది, ఏదో పుస్తకం చూసుకుంటూ ఉండడం, లేకపోతే అలా ప్రేమగా చూడడమో, తప్ప ఇంకేం ఉండదు ఆ ప్యూర్ మైండ్లో, ఎనర్జీ ఉండదు. ఈ బిలీవింగ్ మైండ్ ఉంది చూసారా, జెండా పట్టుకుని రోడ్డు ఎక్కుతుంది. ఇక మీరందరూ నా వెంటారండి అని ఓ ప్రొసెషన్ అట్లా ఎవరేస్తుంది. బిలీవింగ్ మైండ్ హ్యాస్ ఎ పిక్యూలియర్ ఎనర్జీ, అది మీరు గమనించాలి. వాళ్ళ ఎనర్జీని చూసి మీరు కంగారు పడకూడదు. ఎక్కడైనా ఎక్కువ ఎనర్జీ ఉందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది గాయ్, హీఈస్ గోయింగ్ టు యూజ్ ఇట్ అగెన్స్ట్ సంబాడీ. అలాగా మహాత్ములు ఎనర్జెటిక్గా ఉండరు, కామ్గా ఉంటారు, ఫోర్స్ఫుల్ తుఫాను గాల్లో ఉండరు, తెల్లగాల్లో ఉంటారు, అలా ఉందా లేదా అన్నట్టుగా ఉంటారు. ఎనీవే, కాబట్టి ఉపాధి, ఆ ఉపాధి సంబంధాన్ని తిరస్కరించడం చాలా కఠినం. వాడు దేహాన్ని త్యాగం చేసేస్తాడు, కానీ ఉపాధి సంబంధం మతాభావాన్ని వదిలిపెట్టడం, అది ఉపాధి సంబంధం, అది మరింత కఠినం. మీరు దేహం కఠినం అనుకుని పోతారేమో అని నేను ఇంత వ్యాఖ్యానం చేశాను. దేహం కంటే ఎక్కువ కఠినం, కానీ ఆరంభం దేహంతో మటుకు చేయాలి. తేలిగ్గా ఉన్నదో ఆరంభించాలి. ఈ ఉపాధులన్నీ తిరస్కరించాలి. తిరస్కరిస్తే అప్పుడు మీకు పేరు పెట్టండి శృతి. ఏమని పేరు పెట్టిందంటే సంప్రసాద అని పేరు పెట్టింది. ఇంకా జీవుడే వీడు, వాడికి సంప్రసాద అని పేరు పొందడానికి అర్హుడవుతాడు. సంప్రసాద శబ్దోదితం జీవం ఉంటాడా. ఏమంటే మీ పేరేమన్నా? నా పేరు సుబ్బారావు. ఓకే, ఎక్కడుంటారు? ఇవి ఎక్కడ ఉంటాం? ఈ ప్రాంతం ఏ ప్రాంతం? ప్రాంతం ఏముందండి? ఏదో ప్రాంతం. ఇక్కడ ఉన్నాం, ఇవాళ ఇక్కడ ఉన్నాం, రేపు ఇంకో చోట ఉంటాం. మీ నేషనాలిటీ ఏమిటంటే, నేషనాలిటీ ఏమి, ఇండియన్ నేషనాలిటీయే. కానీ మాది వసుధైవ కుటుంబకం కదండి. ఋషులకి వన్ నేషనాలిటీ ఏం లేదు. మేము ఋషుల జాతికి చెందిన వాళ్ళం, ఋషుల సంప్రదాయం వాళ్ళం, వసుధైవ కుటుంబకం. నేషనాలిటీ మంచిది, కానీ నేషనాలిటీ కూడా లిమిట్స్లో ఉండాలి. నేషనాలిటీ అన్నది ఫెనటికల్గా ఉండకూడదు. వసుధైవ కుటుంబకం. సో ఈ మధ్యన ఈ కుక్కలు అవి ఎక్కువైపోయి, అవి ఉంటాయి మనతో పాటే, ప్రాణులు కదా, అవి సకల ప్రాణులు ఉంటాయి. ఎండలు ఎక్కువగా అయ్యాయంటే వస్తుంది, టైం వస్తుంది, వర్షం పడ్డప్పుడు పడుతుంది. అంతా సంప్రసాదమే వీడికి. కంప్లీట్ ఆర్థిక స్థితి అవును, మరి ఆర్థికం ఉంటే అలాగే సివిలైజేషన్స్ అలాగే ఉంటాయి, ఎకనామిక్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి. సో సంప్రసాద, ఏ కంప్లైంటు ఉండదు, యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్. ఎందుకో తెలుసిన, ఇదంతా సత్యం కాదు, ఇదంతా పెద్ద షో, ఇది పెద్ద మ్యాజిక్ షో. ఈ ఉప ఎన్నికలు ఇవన్నీ కూడా పెద్ద మ్యాజిక్, అదంతా సత్యం అనుకున్నారు. అదే సత్యమని ఈ ఉప ఎన్నికల్లో వీడు నెగ్గితే లాభం, వాడు నెగ్గితే ఇలాగే, ఇదంతా కూడా భ్రమ.
అది మహాభ్రమ. అది సో సమాజ జీవనం అంతా అలాగే ఉంటుంది. అమెరికాకి మేము వెళ్తే వాళ్ళు అంటారు, ఏమంటే మరి ఇండియాలో సమాజం అంత అతలాకుతలం అయిపోతూ ఉంటే మరి మేము ఏం చేయాలి, మీరు ఆత్మస్వరూపం తెలుసుకోవాలి, దట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఇండియా ఇండియా గురించి నీకు ఎందుకయ్యా, నువ్వు వస్తావా ఇండియా, నువ్వు రావు కదా, నువ్వు చెక్కు రాసిస్తానంటావు, చందా ఎవడైనా అడిగితే చెక్కు రాసిస్తాను, $101 చెక్ ఇస్తావు నువ్వు, దట్ ఈజ్ ఆల్ యూ డూ. ఎవడో ఒకడు నెత్తిన వేసుకుని ఒక స్కీమ్ ఒకటి నెత్తిన వేసుకుని నేను ఈడుస్తున్నదాన్ని నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి అంటే వెరీ వెల్ యూ డూ ఇట్ అండ్ $101 చెక్ ఇస్తాడు. దట్ ఈజ్ ఆల్ హీ విల్ డూ. ది మ్యాక్సిమమ్ యూ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ ఈజ్ $101 చెక్. ఓకే, ఇండియాలో అతలాకుతలంగా ఉంది రా, నేను ఒక ఊరేగింపు తీస్తాను, నా పక్కన వచ్చి నిలబడు. హీ వాంట్ కమ్. అవి అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వాటర్ బాటిల్తో వస్తాడు, వాడు ఏం చేస్తాడు, వాటర్ బాటిల్ జత పట్టుకొస్తాడు రోడ్డు మీదకి, వస్తే అసలు రానే రాడు. కాబట్టి ఇక్కడ కూర్చుని యాగనైజ్ అయిపోతే ఇండియా ఏదో అయిపోతుంది. ఇండియా ఏమీ అవట్లేదు, ఇట్ ఈస్ డూయింగ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అంటే నేను చెప్తాను, నువ్వు నీ హృదయంలో ఒక భావజాలమంతా, కలుషితమైన భావజాలమంతా ఉండబట్టి నీకు అలా కనపడుతోంది. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. బికమ్ బీ సింపుల్, డోంట్ బీ సో కాంప్లెక్స్. సో ఆ సంప్రసాద అన్నది చాలా కఠినమైన విషయం. దాన్ని తెలుసుకోవటము, దాన్ని అభ్యాసం చేయటము అంత తేలిక కాదు, చాలా కాంప్లెక్స్ విషయం. ఫలానా వాడు నా శత్రువు అని మీకు అనిపిస్తే మీరు పొరపడ్డారు, చాలా పొరపడ్డారు. శత్రువు ఎవడో ఉండడు, ఇంకా అలా అనిపిస్తుంది. కాదండి, వాడు మా పల్లెటూళ్ళలో ఇంట్లో సగం వాట, వాడు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఏం చేసుకుంటారండి, వాట ఏం చేసుకుంటారు, మీరు ఇక్కడ చక్కగా 2 ఫ్లాట్లు కలిగి ఉన్నారు కదా, అక్కడ వాటావాడు ఏదో విడుస్తాడు ఎవడోనివ్వండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఇట్, బ్లెస్ హిమ్. కాదండి, మరి వాడు తీసుకోవడం తప్పు కదా, తప్పు, ఆ తప్పు ఫలాన్ని వాడే అనుభవిస్తాడు, పైగా వాడిని ఇంకా నువ్వు కూడా తిట్టడం ఎందుకు అని ఆశీర్వదించు, బ్లెస్ హిమ్. నువ్వు నీ మనస్సు పాడు చేసుకోకు, నీ మనస్సును ప్రశాంతంగా ఆకాశం వలె పెట్టుకో. అంటే రాగద్వేషాలు లేకుండా అయిపోతుంది. ఆ స్థితికి వీడు చేరుకోవాలి, రాగద్వేషరహితమైన స్థితికి చేరుకోవాలి. అప్పుడు వాడు సంప్రసాద అనే పేరు పెట్టచ్చు వాడికి. ఆ సంప్రసాద అనే పేరు కలిగిన జీవుడు వాడు. నౌ హీఈస్ రెడీ టు టేక్ ఆఫ్. రాకెట్ టేక్ ఆఫ్ చేసుకో. రాకెట్ ఎక్కడ ఉంటుంది, లాంచింగ్ ప్యాడ్కి కట్టేసి ఉంటుంది. కానీ టేక్ ఆఫ్ చేసిన తర్వాత విశాలమైన ఆకాశమంతా దాన్నే, దేనికి బంధం లేదు దానికి. ఆ రకంగా వీడు సంప్రసాద స్థితిని ఎప్పుడైతే చేరుకుంటాడో, రెడీ టు టేక్ ఆఫ్, హీ టేక్స్ ఆఫ్. అంటే వాడికి సాక్షాత్కారం కలుగుతుంది, వాడికి తెలిసిపోతుంది. ఏమని తెలిసిపోతుంది, అహం బ్రహ్మాస్మి అని తెలిసిపోతుంది, నేను పూర్ణుడను. అంటే అంతకుముందు ఇంకా ఏమైనా వెలితికి సంబంధించిన, పరిచ్ఛేదమునకు సంబంధించినటువంటి భ్రమలు ఏమైనా ఉంటే అవన్నీ పటాపంచలైపోయి వాడు స్వేన రూపేణ అభినిష్పద్యతే, స్వరూపంతో నిగ్గు తేల్తాడు, పైకి తేల్తాడు స్వరూపంతో. అలా చెప్పారు అక్కడ, ఇది బ్రహ్మస్వరూపాపన్నం దర్శయన్. వాడు అసలైన స్వరూపంలోకి వచ్చేస్తాడు. ఆ అసలైన స్వరూపమే బ్రహ్మ, అదే బ్రహ్మ. అలాగే చూపిస్తోంది శృతి. చూపించి అక్కడ ఏం చెప్తోందంటే, పరస్మాత్ బ్రహ్మణ జీవం అన్యం న దర్శయతి. ఇక్కడ ఏమని నిరూపిస్తోంది శృతి, ఆ పరబ్రహ్మ పరమాత్మ గలదే, దానికంటే జీవుడు భిన్నంగా లేడు అని నిరూపిస్తోంది. అంటే ఏమైపోతాడనమాట, జీవుడు పరబ్రహ్మ వలె అమృతుడు అభయుడు అయిపోతాడు, అమృతుడు అయిపోతాడు. ఎప్పుడైతే అమృతుడో అంటే ఇమ్మోర్టల్, అభయుడైపోతాడు. సో ఆ మృత్యువు యొక్క ఛాయ కూడా దరిదాపులకి రాదు. తర్వాత భయం అనేది అసలు ఉండమే ఉంది. దేనికి భయపడ్డాం, దేనికి భయపడ్డాం, భయపడాల్సిందే ఉంది, ఏమీ లేదు. ఇప్పుడు ఓ మహాత్ముడు అడవి దారిని పోతున్నాడు, పోతుంటే ఓ బ్రహ్మరాక్షసి ఎదుర్కొన్నా నిలబడి, చీకటి పడింది, చెప్పాను ఈ కథ, చీకటి పడేప్పుడు బ్రహ్మరాక్షసి ఎదుర్కొన్నా నిలబడింది.
నిలబడి తినేస్తాను. తినేస్తుంది మరి బ్రహ్మరాక్షస అంటే. ఈయన ఉలిక్కిపడ్డాడు. ఉలిక్కిపడి ఒక్క క్షణం ఉలిక్కిపడేసరే కానీ అని మామూలుగా రిలాక్స్ అయిపోయాడు. ఆ బ్రహ్మరాక్షసికి ఆశ్చర్యం వేసింది, ఏమిట్రా వీడు భయపడటం లేదు, రిలాక్స్ అయిపోయాడు ఏమిటి, ఏమిటి నేను తినేస్తానంటే నీకు భయం లేదా అని అడుగుతుంది. ఆ రాక్షసుడు అడుగుతాడు, బ్రహ్మరాక్షసుడు అడుగుతాడు. అడిగితే ఆ భయమేమది, ప్రాణం పోతుంది కదా, అయినా కూడా ఏముందిలే ఎప్పటికైనా పోయి ప్రాణమే అంటే, మరి నేను చచ్చిపోతాననే భయం నీకు లేదా అంటే, నిజం చూస్తే అలా అనిపిస్తుంది పైకి, నిజం చూస్తే ఆత్మకి చావులు ఏమీ లేదు కాబట్టి అంత పెద్ద భయపడాల్సింది ఏం లేదంటాడు. అంటే ఆ బ్రహ్మరాక్షసుని అంటాడు, అదేమిటో చెప్పండి. అంటే ఆత్మ అనేది ఒకటి ఉందిలేవయా, నీకు తెలియదు నీ పన్ను, కానీ నువ్వు తినేసేదానికి ఎందుకు అడ్డు, ఆత్మ అనేది ఒకటి ఉంది, దానికి చావు లేదు, అది నేను నా మొట్టమొదటి ఆ మాట జారి పడింది అంటే, అదేదో నిన్ను తినడానికి ఎక్కడికి వెళ్తావు, నిన్ను ఎప్పుడైనా తింటాను నేను, ఆ ఆత్మకి చావు లేదనే సంగతి ఏమిటో చెప్పి నాకు అని అడుగుతాడు. అంటే అప్పుడు ఆత్మవిచారం సాగుతుంది. ఆత్మవిచారం సాగిన తర్వాత ఆ బ్రహ్మరాక్షసుడికి తెలుస్తుంది, నేను ఈ రాక్షసయోని కల్పితము, నా యథార్థ స్వరూపం ఇది కాదు అని. అప్పుడు వాడు ఆత్మజ్ఞానాన్ని పొంది ఈయన దగ్గర నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అది కథ. దేనికి భయం? అభయం. భయం దేనికి? కాలసర్పదోషం పట్టింది, నేను పడి పట్టినాయి, అందరికీ పట్టింది కాలసర్పదోషం. మొత్తం సకల ప్రాణులు కాలసర్పదోషంలోనే ఉన్నారు. ఎవడెవడైతే దేహాభిమానాన్ని కలిగి ఉన్నాడో వాడి నెత్తిన పడగ ఎత్తి కొట్టడానికి సిద్ధంగా ఉంది కాలసర్పం. దేహాభిమానం కలిగిన ప్రతి వాడి నెత్తినా ఉన్నది. దేహాభిమానం లేని వాడికి లేనే లేదు. కాబట్టి అంటే నేను ఈ కాలసర్పదోషం అంటే స్వామీజీకి కొంత ఫ్యాడ్గా ఉందని మీరు అనుకోవద్దు. నేను ఉందని అనుకున్న తప్పు లేదు, కానీ నా పాయింట్ ఏమిటంటే ఈ రకంగా జనాల్ని, ఈ ధార్మికులు అనబడే వాళ్ళు ఈ పేరు చెప్పి జనాలని వంచన చేస్తున్నారు. అది అది దుఃఖించదగ్గ విషయం. అంతకంటే ఇంకేం లేదు. వెళ్ళిపోతున్నారే, రాముని ధ్యానం చేయండి, కృష్ణుని తెలుసుకోండి, భగవద్గీత చదువుకోండి, రామాయణం చదువుకోండి, శ్రీరాముని ఆదర్శంగా చేసుకోండి అని చెప్పాల్సిన వాళ్ళు అది మానేసి ఆఖరికి ఏ స్థితికి తీసుకొచ్చారంటే, హిందూ ధర్మం అనగా జ్యోతిషము వాస్తు అనే స్థితికి పట్టింది. రాహు దోషము, ఇంకా దాంట్లో జ్యోతిషంలో భాగమైంది. దానికి పేరేమిటో తెలిసిన సొల్యూషన్. వీ నాట్ ఓన్లీ రికగ్నైజ్ ద ప్రాబ్లం బట్ వీ ఆఫర్ సొల్యూషన్ ఆల్సో. ఆ స్థితికి పట్టుకొచ్చి పెట్టారు మొత్తానికి అంతగా. అందుకోసం అలా అన్నాను. సో జీవుడు అనేవాడు ఆ పరబ్రహ్మ కంటే భిన్నంగా లేడు అని అక్కడ శృతి నిరూపిస్తోంది. కొందరు ఈ వాక్యాలని కొంచెం తలకిందులుగా వ్యాఖ్యానం చేశారు. ఆయన అంటున్నారు, కేచిత్తు తూ అంటే అంది అదర్ హ్యాండ్, కేచిత్తు కొందరు. ఈ కొందరు ఎవరంటే ద్వైతాద్వైతవాదులు, ఆ భర్తృ ప్రపంచాచార్య అయి ఉంటారు. జనరల్గా శంకరులు భర్తృ ప్రపంచ అని పేరు పెట్టరు. ఆయన పేరు అది, భర్తృప్రపంచ ఆయన పేరు అది. ఆయన ద్వైతాద్వైత బోధాయన. వాళ్ళు స్మృతిలు గ్రంథాలు అవి రాశారు. ఆ స్మృతుల్లో కొన్ని అంశాలు సమాజానికి ఉపయోగపడే అంశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పేరు ఏమి పెట్టరు. ఏమంటారంటే కేచిత్ అంటారు, కశ్చిత్ అంటారు. కశ్చిత్ అన్నారంటే వాడు మరీ అయోగ్యుడు అని అర్థం. ఒకనొకడు అని అనరు. కేచిత్ అని బహువచనం వేసి చెప్తారు. ఎక్కడైనా సరే కేచిత్ అన్నారంటే అది భర్తృ ప్రపంచాచార్యులు అయ్యే అవకాశం ఉన్నది. కేచిత్తు పరమాత్మ వివక్షాయాం ఏతంత్వే వతే ఇది జీవాకర్షణం అన్యాయ్యం మన్యమానా ఏతమేవ వాక్యోపక్రమ సూచితం అపహత పాపమత్వాదిగుణకం ఆత్మానంతే భూయోను వ్యాఖ్యాస్యామి ఇతి కల్పయంతి. కొందరు ఏం చేశారంటే వాళ్ళకి ఈ వాక్య రచన వాళ్ళకి నింగుడు పడకుండా తయారైంది.
అలా అక్కడ ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ నాలుగు పర్యాయాలు ఉన్నాయి కదా. మొదటి పర్యాయంలో ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరూ వెళ్ళి మాకు ఆత్మ గురించి చెప్పండి అని అడుగుతారు. ఆత్మ అంటే జీవుని యొక్క స్వరూపం. నేను అనగానేమి, ఆత్మ తెలిస్తే శోకం నుంచి బయటపడతామని విన్నాము, ఆత్మ గురించి చెప్పండి అని. దేవుడి గురించి చెప్పమని అడగరు వాళ్ళే, దేవతలన్నీ ఇంక దేవుడి గురించి వాళ్ళు ఏం చెప్పమంటారు, ఆత్మ గురించి చెప్పమని అడుగుతారు. అడిగితే అంటే ఇప్పుడు ఇంద్రుడు వరుణుడు ఇంద్రుడు విరోచనుడు వెళ్ళి మాకు విష్ణువు గురించో శివుడి గురించో చెప్పమని అడగరు. అది పురాణం, అది ఇది పురాణం కాదుగా ఉపనిషత్తు. కాబట్టి ఆత్మ గురించి చెప్పమని అడుగుతారు. ఆయన ఆత్మ గురించి మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఆరంభంలో ఎలా ఉంటుందంటే, ఇగో నువ్వు ఉన్నావా, నీ దేహం ఉన్నదా, ఉంది, నీ కళ్ళు ఉన్నాయా, ఉన్నాయి, దాంట్లో కుడి కన్ను ఉందా, ఉంది, కుడి కన్ను లోపల నల్ల గుడ్డు ఉందా, ఉంది, దాంట్లో ఉండే ఛాయ ద్రష్ట ఆత్మ అని చెప్తాడు. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత ఇది జీవుడా దేవుడా, ఇప్పుడు చెప్పింది జీవుడే కదండి, దీంట్లో మొహమాట ఏముంది, జీవుడేగా. జీవుని ఉపక్రమం ఏముంది, జీవుడు ఉంది. వీడు రెండోసారి వస్తాడు ఇంద్రుడు, రెండోసారి వస్తే ఆయన అంటాడు, ఏతంత్వేవతే భూయ అను వ్యాఖ్యాస్యామి అని అంటాడు. ఏతం అంటే వీడు, వీడినే ఏవ, వీడిని మాత్రమే నీకు మళ్ళా చెప్తాను అని అంటాడు. ఇప్పుడు ఉపక్రమ, ఇప్పుడు ఏత శబ్దం సర్వనామ, కొంచెం వీళ్ళు వాక్యమీమాంస కదా కాబట్టి వాళ్ళు సిస్టమేటిక్గా స్టడీ చేస్తారు, ఆనెస్ట్గా ట్రై చేస్తారు, పప్పులో కాలు వేస్తారు, బట్ కానీ ఆనెస్ట్గా ట్రై చేస్తారు. ఈ ఆధునికుల వల్లే వీళ్ళు డిజానెస్ట్ పీపుల్, వీళ్ళు ఆధునికులు చదువుకున్న వాళ్ళు కాదు, ఏదో జనం అమాయకులు కాబట్టి ఏదో మాట్లాడతారు తప్ప వీళ్ళు ఆనెస్ట్గా చెప్పిదేమీ ఉండదు. ఇదంతా డిజానెస్టీ. వెరాజ్ వాళ్ళు వెరీ ఆనెస్ట్ పీపుల్. వాళ్ళు ఏతంత్వేవ అని ఉంది, అది అది వెల పచ్చి వెలక్కాయ కంఠానికి అడ్డుపడ్డట్టుగా అడ్డుపడుతుంది. రెండో పర్యాయంలో ఏతం ఏవ వీడి గురించే మళ్ళీ నేను చెప్తానంటే వీడంటే ఎవరు. ప్రథమ పర్యాయంలో చూసుకో, అక్కడ ఎవరు ప్రారంభమైందో చూసుకో, జీవుడే ప్రారంభమై. రెండో పర్యాయంలో జీవుడే. మూడో పర్యాయంలో ఏతంత్వేవతే భూయోను వ్యాఖ్యాస, మళ్ళీ జీవుడే. వీడితో వస్తుంది ఎప్పటికైనా ఈ జీవుడు వదిలి పరమాత్మ వస్తాడా అసలు రాడా. నాలుగో పర్యాయం ఎలా మొదలైంది, ఏతం త్వేవతే భూయోను వ్యాఖ్యాస్యామే మొదలైంది. ఏమంటే ఇంకా ఈ జీవుడు అయ్యాడు ఇప్పుడు నీ ఈశ్వరుని చెప్తున్నాననే అసలు ఆ బ్రేకే లేదు. ఇప్పుడు కంప్యూటర్లో పేజ్ బ్రేక్ అని ఉంటుంది, పేజ్ బ్రేక్ అని పెడితే, పేజ్ బ్రేక్ నొక్కితే అక్కడికి ఆ పేజ్ పూర్తవుతుంది. అడుగుని ఇంకా ఖాళీగా ఉన్నా అక్కడ ఇంకా టైప్ అవ్వకుండా కొత్త పేజీ మొదలవుతుంది. పేజీ నెంబరింగ్లు అవి కూడా ఇంకా ఆ పేజీతో దాపేసి మళ్ళీ కొత్త నెంబరింగు కొత్త హెడింగు మొదలవుతుంది, పేజ్ బ్రేక్ అంటారు. ఆ రకంగా ఈ జీవాకు బ్రేక్ పెట్టి ఈశ్వరుడి దగ్గరికి రావాలి కదా. నాలుగో పర్యాయంలో కూడా ఏతంత్వేవతే అంటే ఇంకా ఐదో పర్యాయం లేనే లేదు. వీడు ఇంద్రుడు తందారిని పోయాడు, ఆయన పని ఆయన చూసుకున్నాడు, అయిపోయింది ఉపనిషత్తు. ఇంక ఎక్కడో దేవుడే లేడు, అసలు పరమాత్మే లేకుండా పోయాడే. మొత్తం అంతా జీవ విద్య అన్నట్టుగా తయారవుతుంది. ఇది వాళ్ళకు ఒక పెద్ద సమస్య. ఎవరికి, ద్వైత వాళ్ళకి, ద్వైతాద్వైతులకి. వాళ్ళు ఈ వాక్యాన్ని వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేకపోయారు. అయితే మనిషి ఎలా ఉంటాడంటే అక్కడ ఉన్నదానని తెలుసుకునే ప్రయత్నం చేయడం, తన మనస్సులో ఉన్న ఫిక్సేషన్ని దాంట్లో చొప్పించే ప్రయత్నం చేస్తాడు, అక్కడ ఉన్నదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం, అక్కడ ఉన్నదాన్ని ఒప్పుకోడు. వీళ్ళు అంతే. ఆధునిక కాలంలో కోర్టు ఏదో రూలింగ్ ఇచ్చిందనుకోండి, వీళ్ళు దాన్ని ఒప్పుకోరు, దాని మీద వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇప్పుడు షాబానో కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇస్తే రాజీవ్ గాంధీ గారు ఏమన్నాడు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాకు అనుకూలంగా లేదు కాబట్టి కాన్స్టిట్యూషన్ మార్చేస్తామన్నాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది అసలు ఇండియన్ సొసైటీలో ఈ పెద్ద విరోధం. ఈ బాబ్రీ మసీద్కి పూర్వం నుంచి ప్రారంభమైంది అది, అలా వచ్చింది ఆ విరోధం అంతా అని హిస్టారియన్స్ ఎక్కడో చెప్తారు. అంటే ఏమిటి, అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం కాదు, నీకు నచ్చిన దాన్ని వాళ్ళు చెప్పాలి. ఒకవేళ వాళ్ళు నీకు నచ్చింది వాళ్ళు చెప్పకపోతే మేము కాన్స్టిట్యూషన్ మార్చేస్తాం. వీళ్ళు అదే మోడల్.
వీళ్ళేమీ కొత్త కాదు. ఏతంత్వేవ 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 ఏతంత్వేవ. ఏతం అంటే ఎవడు? సర్వనామ. సర్వనామ దేనికి పరామర్శ చేస్తుంది? ప్రథమ పర్యాయంలో చెప్పిన పర్యాయ దానికే పరామర్శ. అంటే జీవుడే. ఈ సమస్య వాళ్ళు గమనించి పరమాత్మ వివక్షాయాం, పరమాత్మని చెప్పాలి ఎక్కడో ఒక చోట. నాలుగో పర్యాయంలో పరమాత్మని చెప్పాడు అందాము. నాలుగో పర్యాయంలో పరమాత్మని చెప్పాడు అంటే ఆ నాలుగో పర్యాయం ఆరంభవాక్యం ఏమనుంది? ఏతం త్వేవతే అనుంది. ఆ ఏతం దేన్ని పట్టుకొస్తుంది? జీవుణ్ణి పట్టుకొస్తుంది. జీవాకర్షణం అంటారు. అంటే సర్వనామ వెళ్ళి ఆ జీవుణ్ణి పట్టుకొస్తుంది. పైన ఉన్నదాన్ని ఇక్కడికి పట్టుకొస్తుంది కదా. సర్వనామం అంటే అర్థం అదే కదా. ప్రొనౌన్ చేసేది ఏమిటంటే నౌన్ను పట్టుకొచ్చి పెడుతుంది. సహ అంటే ఆ నౌన్ అక్కడికి వస్తుంది. ఆ సహ ఉన్న చోటకి నౌన్ వస్తుంది. రాముడు అడవికి వెళ్ళాను, ఆయన అక్కడ అన్నప్పుడు ఆయన అంటే అర్థం ఏమిటి? రాముడు. అక్కడ అంటే అడవి ఎందు. అది సర్వనామాలు చేసి పని. కాబట్టి నాలుగో పర్యాయంలో ఏతం త్వేవతే అన్న చోట ఏతం అనే సర్వనామ జీవుణ్ణి తీసుకొచ్చి పెడుతుంది. జీవాకర్షణం ఇది సరిగ్గా లేదు. అన్యాయం మన్యమానా, ఇది యుక్తియుక్తంగా లేదు. వాళ్ళ యుక్తికి ఇది కుదరలేదు. వాళ్ళ యుక్తి ఫెయిల్ అయిపోతుంది కదా. ఎక్కడో ఉంటే పరమాత్మ సెపరేట్గా రావాలి కదా. ఆ వచ్చిన జీవుడే పరమాత్మ అని వాళ్ళకి ఇష్టం కాదు. కాబట్టి ఇది సరిగ్గా లేదని అనుకున్నారు వాళ్ళు. అంచేత వాళ్ళు ఏం చేశారంటే ఏతంత్వేవ అనే ఫ్రేజ్కి ఒక విపరీతార్థాన్ని చెప్పారు. ఏమిటంటే ఆ విపరీతార్థం ఏతమేవ వాక్యం అని ఒకటి ఉంది. ఏతమేవ వాక్యం ఒకటి ఉంది. ఏతమేవాభయమృతమేతద్బ్రహ్మ అది ఏతం ఏతమేవ వాక్యం. ఆ ఏతమేవ వాక్యంలో ఏముంది? బ్రహ్మ ఉంది. అది ఎలా వచ్చింది ఆ వాక్యం అంటే, అరే నీ కంట్లో ఎవడున్నాడురా ఆ ద్రష్ట, ఆ ద్రష్టయే బ్రహ్మ అని చెప్పాడు ప్రథమ పర్యాయంలో కూడా. ఆ చెప్పేప్పుడు ఏతమేవా అని ఉంది. ఏతం త్వేవా అని లేదు, ఏతమేవా అని ఉంది. ఏతంత్వేవా అనే దానికి అర్థము ఏతమేవ వాక్యంలో చెప్పిన తత్వము అని మార్చేశారు దాన్ని. ఏతమేవ వాక్యం ఆ ఒక్క చిన్న వాక్యం ఒక్కటి చూస్తే అమృతమభయం బ్రహ్మ అని ఉంటుంది. అమృతమభయమేతద్ బ్రహ్మ అని ఆ ఏతత్ అది అది ఏతత్. ఏతత్ అని ఉంటుంది, ఏతం అని ఉండదు. ఏతం త్వేవా అని ఉండదు, ఊరికే ఏతత్ అని ఉంటుంది. ఆ ఏతత్వం ఉంది కదా. కాబట్టి ఏతం త్వేవా అనే దానికి నాలుగో పర్యాయంలో ఆ ఏతత్ అర్థం చెప్పండి. ఎప్పుడైతే ఏతత్ అర్థం చెప్తారో అది బ్రహ్మగా పట్టుకుందాము. కాబట్టి నాలుగో పర్యాయంలో బ్రహ్మ మనకు వచ్చినాడు అని అలాగా దాన్ని వాళ్ళు డిస్టార్ట్ చేసి చెప్పినారు. ఏతమేవ వాక్యము యొక్క ఉపక్రమంలో సూచించబడిన ఆత్మ ఏమిటది? అపహత పాత్మ అనే ఆత్మ. అపయ అపహత పాత్మ అమృతం అభయం అనే ఆత్మ. ఆ ఆత్మని నీకు నేను మళ్ళా వ్యాఖ్యానం చేస్తాను అని అలాగే ఈ ఏతంత్వేవ వాక్యానికి ఆ రకమైన అర్థం చెప్పారు. అంటే ఏమైంది అక్కడ? జీవుడితో ఉపక్రమించి ఆ జీవుడినే బ్రహ్మగా తేల్చారు ప్రథమ పర్యాయంలో. ఈ ఏతంత్వేవ అన్నదానికి ఆ జీవుడు వస్తాడు మళ్ళీ. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే అర్ధజరతీయం, ఆ ప్రథమ పర్యాయంలో ఉన్న ఆ జీవ సంబంధం అన్ని తోసేసి ఆ ప్రథమ పర్యాయంలో బ్రహ్మ ఏదైతే గలదో దాన్ని ఏతంత్వేవా దాంతో లాక్కొచ్చి ఇక్కడ పెడితే నాలుగో పర్యాయంలో మనకి బ్రహ్మ లభించినాడు. ఈ బ్రహ్మ వేరు, ఆ జీవుడు వేరు అని అలాగ వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. సో అలా కల్పించారు ఆ శృతి వాక్యాలని అలా కల్పించారు. దీంట్లో అనేక లెవెల్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, అక్కడ కొంచెం టెక్నికల్గా ఉంటుంది. ఆ శృతి ఏం చెప్పిందో దానిని ఓపెన్ మైండ్తో తెలుసుకునుట, అది మీరు మీకు తెలుసుకోవడం చేత కాకపోతే మీరు బ్రిటన్లోనో లేకపోతే జర్మనీలోనో సంస్కృతం చదువుకున్న విద్వాంసులు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్పండి ఎరా ఈ శృతిలో జీవుడు దేవుడు ఒక్కటే అని చెప్తుందా వేరని చెప్తుందా వాళ్ళకి అప్పచెప్పండి. మీలో మీరు కొట్లాట తేలకపోతే, ఇప్పుడు నామం ఇలా పెట్టుకోవాలా ఇలా పెట్టుకోవాలా అంటే మరి బ్రిటిష్ జడ్జికి అప్పచెప్పారా లేదా? అలాగే ఇది కూడా
వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చెప్తారు, నేను ఒక ఐటెం తీసుకుంటా ఇక్కడికి వచ్చింది అది, నాకు శర్మ గారు ఒక ఐటెం ఒకటి ఇచ్చారు. సో విత్ ఇన్ ఏ కల్చరల్, ఇది ష్రాడింజర్, ష్రాడింజర్ అనే ఆయన పెద్ద ప్రొఫెసర్ అని మనం అనుకున్నాం కదా, ఫ్రెంచ్ ఫిలాసఫరు, ఫ్రెంచ్ ప్రొఫెసర్ సైంటిస్ట్ ఆయన. ఆయన అంటాడు, ఇన్ క్రిస్టియన్ టెర్మినాలజీ టు సే ఐ ఆమ్ గాడ్ సౌండ్స్ బ్లోత్ బ్లాస్ఫమస్ అండ్ లోనటిక్, బట్ ప్లీజ్ డిస్రిగార్డ్ దీస్ కనొటేషన్స్ ఫర్ ది మూమెంట్ అండ్ కన్సిడర్ వెదర్ ది అబోవ్ ఇన్ఫరెన్స్ ఐ ఎమ్ గాడ్ ఈజ్ నాట్ ద క్లోజెస్ట్ ఎ బయాలజిస్ట్ కెన్ గెట్ టు ప్రూవింగ్ గాడ్ అండ్ ఇమ్మోర్టాలిటీ ఎట్ వన్ స్ట్రోక్. ఆ వాక్యం చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ డయింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ మోర్టల్, అటువంటిప్పుడు అసలు ఇమ్మోర్టల్ అనేది లేదు కాదు, ఉంది, ప్రూవ్ చే, ప్రూవ్ చే. అలాగే గాడ్, వేర్ ఈజ్ గాడ్? దెర్ ఈజ్ ఓన్లీ జగత్, దెర్ ఈజ్ నో గాడ్. నో నో, గాడ్ ఈజ్, ప్రూవ్ చే. అప్పుడు ప్రూవ్ చేసే ఒకే ఒక పద్ధతి ఏమిటంటే, ఐఆమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి, దట్ ప్రూవ్స్ గాడ్ అండ్ దట్ ప్రూవ్స్ ఇమ్మోర్టాలిటీ బోత్ ఇన్ వన్ స్ట్రోక్ అని అంటాడు. ది ఎర్లియస్ట్ రికార్డ్స్ టు మై నాలెడ్జ్ డేట్ బ్యాక్ సమ్ 2500 ఇయర్స్ ఆర్ మోర్ from the early great Upanishads, the recognition Atman is same as Brahman was in Indian thought considered far from being blasphemous to represent the quintessence of deepest insight into the happenings of the world. Ataniki Upanishadu chadivite telisipoyindi, translations degira pettukoni Upanishadu chadivite telisipoyindi, emani jeevude Brahman cheptunnada idani. మన వాళ్ళు ఇక్కడ జుట్టు, ఒకటి జుట్టు ఇంకొకటి పీక్కుంటూనే ఉన్నారు 2000 సంవత్సరాలైనా ఉపనిషత్తు చెప్తుందా లేదా అని. దిస్ ఈజ్ ది డౌన్ఫాల్ ఆఫ్ హిందూయిజం. ఇంకా ఉపనిషత్తుల యొక్క తత్వంలోనే ఇంకా కొట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు. దిస్ ఈజ్ ది డౌన్ఫాల్. మీకు ఉపనిషత్తు సిద్ధాంతంతో మీరు హిందూ ధర్మం యొక్క మహిమను ప్రపంచానికి ప్రకటించగలరు, కానీ మీరేమో రాహు పూజ, కాలధర సర్పదోష పూజ, లేకపోతే కళ్యాణము, లేకపోతే కేశఖండనము, వీటి ద్వారా మీరు హిందూ ధర్మాన్ని ప్రపంచానికి ఏం చూపించలేరు. మీరు నోబడీ విల్ కేర్ ఫర్ యూ ఇఫ్ యూ ప్రజెంట్ దీస్ థింగ్స్. ఇవి మీలో మీరు అట్టు పెట్టుకోవాలి, ఎవడి రిచువల్స్ వాడు అట్టు పెట్టుకోవాలి, చేసుకోవాలి చక్కగా, సరే చక్కగా మీకు ప్రేమన్న రిచువల్ మీరు చేసుకోవాలి. ఇది ప్రపంచానికి పుష్ చేసేది కాదు. ఇది పోస్టల్లో కళ్యాణం చేసాం, టెక్సస్లో కళ్యాణం చేసే ఉంటాం. ఇట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ది ఔటర్ వరల్డ్, ఇట్ ఈజ్ మెంట్ ఫర్ అవర్ ఓన్ రిచువల్ సిచ్యువేషన్. అక్కడ మన వాళ్ళు ఉంటే వాళ్ళు చేసుకుంటే తప్పేం కాదు, కానీ ప్రపంచానికి చూపించేది ఏమీ లేదు దాంట్లో. వాడికి ఏమర్థం అవుతుందండి? వాడు స్టర్న్ అవుతాడు. ఏమిటి దేవుడు పెళ్లి చేసుకోవడం ఏంటంటే వాడికి అసలు మొట్టమొదటి అదే వాడికి మర్చిపోతుంది. పోనీ పెళ్ళి ఏదైనా చూసుకుంటే మ్యారేజ్ యానివర్సరీ ఆడవాళ్ళు, కానీ ప్రతి సంవత్సరం మ్యారేజ్ అయితేనే వాడికి అదే అర్థం కాదు. వాడి సెన్స్లో చెప్తున్నాను నేను. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారంటే వాడి ముఖం మీద నీళ్లు తల్లి మళ్ళీ మనం లేవనెత్తాలి. వాడు హీ విల్ బికమ్ అన్కాన్షియస్. దేర్ ఫార్ యూ కెనాట్ ప్రజెంట్ ఎనీథింగ్ వర్త్ వైల్ టు హిమ్. దట్ మనకి సమస్య కాదు, బికాజ్ ఆ కల్చరల్ మిలులో వీ అండర్స్టాండ్ ఇట్ అండ్ వీ అప్రిషియేట్ ఇట్ ఆల్సో, వీ ఎంజాయ్ ఇట్ ఆల్సో. కాబట్టి వాళ్ళకి ఉపనిషత్తు సిద్ధాంతాన్ని వాళ్ళు బాగా పట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏతంత్వేవా అంటే అది వన్నెస్సా సెపరేట్నెస్సా అని మీకు నాకు డౌట్, వాళ్ళకి ఏ డౌటు లేదు. వాళ్ళు టేక్ ఇట్ కరెక్ట్లీ, ఇట్ ఈజ్ వన్నెస్ ఎలో. ఇక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి, ఉపనిషత్ తత్వాన్ని ఓపెన్ మైండ్తో తెలుసుకోవటం. మీరు ఓపెన్ మైండ్తో చూస్తే ఇటువంటి కల్పనలు చేయరు. ఏతంత్వేవతే భూయోను వ్యాఖ్యాస్యమంటే ఇది జీవవాక్యమే, ఆ జీవునే స్వరూపము చేత నిగ్గు తేల్చి బ్రహ్మగా చెప్తోంది అని స్పష్టంగా తెలుస్తుంది ఓపెన్ మైండ్తో మీరు చూసినప్పుడు. అది భాష్యకారులు చేస్తున్న పని. ఇది ఒక లెవెల్, ఓపెన్ మైండ్తో ఉపనిషత్తును చూడడం. రెండో లెవెల్ ఏమిటంటే, ఉపనిషత్తును ఓపెన్ మైండ్తో చూడడం చేతగాక దేవుడు వేరు, జీవుడు వేరు అనో, కొంతకాలం దేవుడు జీవుడు వేరుగా ఉంటారు, ఆ తర్వాత ఏకం అవుతారు. ఇది ద్వైతాద్వైతం.
ఓ కొంతసేపు ఇలాగ సృష్టికాలంలో వేరుగా ఉంటారు, మళ్ళీ ప్రళయంలో ఏకం అవుతారు. మళ్ళీ సృష్టించేవుడికి సెపరేట్ అవుతారు, ప్రళయంలో ఏకం అవుతారు. ప్రళయంలో ఏకమైపోతే మళ్ళీ సెపరేట్ ఎలా అవుతారు? ఇప్పుడు ఏకమైపోతే సెపరేట్ ఎలా అవుతారు అంటే, ఏకమైపోవడం అంటే అర్థం నిజంగా ఏకమైపోవడం కాదు, అక్కడ పొట్టలో భేదాభేదంగా ఉంటారు. పొట్టలో ఉందంటే మీతో భేదమా అభేదమా? అంటే భేదానికి భేదము, అభేదానికి అభేదమే.